ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానం, అంటే మన గురించి మనం తెలుసుకోవటం. నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మను కూడా అని తెలుసుకోవటం. నేను మూల చైతన్యం అని తెలుసుకోవటం. ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ఆత్మజ్ఞానం అన్నది తొలిమెట్టు అయితే, బ్రహ్మజ్ఞానం అనేది తుదిమెట్టు. బ్రహ్మజ్ఞానం అంటే సకల చరాచర సృష్టి యొక్క జ్ఞానం, కోటాను కోట్ల లోకాల గురించి వీలైనంత సుస్పష్ట విజ్ఞానం. ఆత్మజ్ఞానం లేనిదే బ్రహ్మజ్ఞానం అన్నది అసంభవం. ఒకనొక ఆత్మజ్ఞానిని ఋషి అంటాం, ద్రష్ట అంటాం. ఒకనొక బ్రహ్మజ్ఞానిని బ్రహ్మర్షి అంటాం. సొంత పూర్ణ నిజస్థితిని తెలుసుకున్నవాడు ఒకనొక ఆత్మజ్ఞాని, తన బయట ప్రకృతిని పూర్ణంగా అర్థం చేసుకున్నవాడే ఒకనొక బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అయినప్పుడే బ్రహ్మ పదవి లభిస్తుంది. బ్రహ్మ అంటే సృష్టికర్త. అతని కొన్ని ఆత్మలను, కొన్ని లోకాలను సృష్టి చేయగలవాడు.